పెళ్లి సందడి సినిమా సమయంలో సుచిత్రతో చంద్రబోస్కి పరిచయమైంది బేసిక్గా కొరియోగ్రాఫర్ అయిన సుచిత్ర పాటల రచయిత అయిన చంద్రబోస్తో అనే సినిమాకి కలిసి పనిచేశారు ఈ సినిమా కోసం హైదరాబాద్ నుండి చెన్నైకి విమానంలో పక్కపక్క సీట్లలో కూర్చొని ప్రయాణం చేయాల్సి వచ్చింది ఆ సమయంలో ఏర్పడిన పరిచయంతో వీరిద్దరి మధ్య సన్నిహిత్యం ఏర్పడింది కొన్నాళ్లకు చంద్రబోస్ ప్రపోజ్ చేసి పెళ్లి చేసుకుంటావా అంటూ ఆమెను ఒప్పించే ప్రయత్నం చేశారు కానీ వయసులో చంద్రబోస్ కంటే సుచిత్ర ఆరు సంవత్సరాలు పెద్ద దాంతో కాస్త వీళ్ల పెళ్లికి ఇబ్బందులు తలెత్తాయి అయినా చంద్రబోస్ పట్టుదలతో తాను కోరుకున్న సుచిత్రను పెళ్లి చేసుకునేందుకు మొగ్గు చూపాడు అతని పట్టుదలను చూసి సుచిత్ర కూడా పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది నిజంగా వీళ్ళిద్దరి ప్రేమ కథను సినిమాగా తీస్తే పెద్ద హిట్టే అవుతుంది